हाय आल अंदर की नमस्कार वेलकम टू अवर चैनल डीएनएसएस तेलुगु चैनल मुंदुगा अंदर की प्लवानाम संवत्सर तेलुगु संवत्सरादि शुभाकांक्षलु वीडियो लो मन संवत्सरादि योक्क प्रत्येकतनु उगादि पंडुग प्राधान्यतनु अदे विधंगा वेर्वेर राष्ट्रालो ई पंडुगनु ए विधंगा जरुपुकुंटारु ए पेर्लतो जरुपुकुंटारु ई विषयालन्नी मनं तेलुसुकुंदाम। साधारणंगा मनं संवत्सरादि अंटे न्यू इयर अनि चेप्तां। న్యూ ఇయర్ని గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1వ తారీఖున మనం జరుపుకుంటాం। జనవరి 1 ఎందుకు జరుపుకుంటాము అంటే మనం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే జనవరి నెలతో వారి క్యాలెండర్ ప్రారంభమవుతుంది, అలాగే డిసెంబర్ నెలతో ముగుస్తుంది। ఈ జనవరి నెలలో మొదలైన మొదటి రోజునే మనం న్యూ ఇయర్గా జరుపుకుంటాం। అదేవిధంగా మనం తెలుగు సంవత్సరాదిని చూసుకుంటే మన భారతీయ కాలమానం ప్రకారం మన తెలుగు సంవత్సరాలు చైత్రమాసంతో మొదలై ఫాల్గుణమాసంతో ముగుస్తాయి। చైత్రమాసంలో శుక్లపక్షం లేదా శుద్ధపక్షంలో వచ్చే పాడ్యమి తిథి నాడు మనం ఉగాది పండుగను జరుపుకుంటాం। ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తారు, అంటే యుగానికి ఆది, యుగము లేదా కొత్త కాలం, కొత్త కాలానికి ప్రారంభం కాబట్టి మనం ఉగాది అని పిలుస్తాము। ఈ ఉగాది ప్లవనామ సంవత్సరంతో మనం జరుపుకుంటున్నాం। మనకు తెలుగు సంవత్సరాలు 60, అవి ప్రభవతో ప్రారంభమై అక్షయతో ముగుస్తాయి। ఈ ప్రభవ నుండి అక్షయ వరకు కాలచక్రం తిరుగుతూ ఉంటుంది। ఈ 60 సంవత్సరాలు తిరిగి మళ్ళా ప్రభవకు రావటాన్ని షష్ఠి వర్ష చక్రం అంటాం। షష్ఠి అనగా 60, వర్షము అనగా సంవత్సరం। ఈ 60 సంవత్సరాలు గడిచి మళ్ళా మొదలుకొస్తుంది కాబట్టి దీనిని షష్ఠి వర్ష చక్రము అంటాం। ప్రస్తుతం మనం జరుపుకుంటున్న ఉగాది నామ సంవత్సరం ప్లవ అనే పేరుతో జరుపుకుంటున్నాం। ఇది 35వ తెలుగు సంవత్సరం। దీని ముందు అంటే 34వ తెలుగు సంవత్సరం శార్వరి, అలాగే దీని తరువాత అనగా 2022లో వచ్చే తెలుగు సంవత్సరం శుభకృతు। ఈ ఉగాది పండుగ నాడు మనం సాధారణంగా సంవత్సరానికి ప్రారంభ దినంగా చెప్తాం కాబట్టి ఈ రోజున అందరూ ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం లేదా తలస్నానాన్ని చేసి ఉగాది పచ్చడిని ప్రసాదంగా తీసుకుంటారు। ఉగాది పచ్చడి షడ్ రుచులతో చేస్తారు। షడ్ అంటే 6, అంటే 6 రుచులు ఉంటాయి। అవి ఏంటంటే తీపి, ఉప్పు, కారం, వగరు, పులుపు, చేదు। మన జీవితంలో అన్ని రసాలను ఏ విధంగా అయితే స్వీకరిస్తున్నామో అదేవిధంగా మన తీసుకునే ఉగాది పచ్చడిలో కూడా షడ్ రుచులు ఉంటాయి। ఈ ఉగాది చైత్రమాసంలో వస్తుంది। చైత్ర వైశాఖ మాసాలు మనం వసంత ఋతువుగా చెప్తాం। వసంతము అంటే చెట్ల ఆకులు చిగురించే కాలం, ఎటు చూసిన లేతని చిగుర్లతో పచ్చని మొక్కలతో ప్రకృతి పరవశిస్తూ శోభాయమానంగా కనిపిస్తుంది। ఇటువంటి కాలంలో వచ్చే ఉగాది పండుగ మనకు ఎంతో రమణీయంగా అనిపిస్తుంది। ఈ చైత్రశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు మనం వసంత నవరాత్రులుగా జరుపుకుంటాం। నవరాత్రులు అంటే 9 రాత్రులు, అంటే ఈ 9 రోజులు స్త్రీ శక్తిని పూజిస్తాం మనం, అంటే గ్రామదేవతను కానీ లేదంటే అమ్మను అమ్మవారి రూపంలో కానీ మనం ధ్యానిస్తూ మన మనసులో అమ్మను నిలుపుకుని పూజ చేస్తాం। ఇక ఈ ఉగాది పచ్చడిలో అప్పుడే లేతగా చిగుర్లు తొడిగిన వేప చెట్టు యొక్క వేప పూతను చేదుకు గుర్తుగా మనం స్వీకరిస్తాం, అలాగే తీపికి గుర్తుగా కొత్త బెల్లాన్ని, చెరుకు గడను తీసుకుంటాం। పులుపుకి మనం చింతపండును ఉపయోగిస్తాం। ఉప్పు కోసం లవణాన్ని ఉపయోగిస్తాం। కారం కోసం మిరియాల ఘాటు లేదంటే పచ్చిమిర్చిని ఉపయోగిస్తారు। అదేవిధంగా వగరు రుచి కూడా వచ్చే విధంగా ఈ ఉగాది పచ్చడిని చేస్తారు। ముందుగా ఉగాది పచ్చడిని భగవంతునికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత మనం ప్రసాదంగా స్వీకరిస్తాం। అంతేకాక ఈ రోజున గ్రామదేవతకు నైవేద్యం పెట్టే విధంగా మనం పిండి వంటలు చేస్తాం। అవి గారెలు, బూరెలు, పరవాన్నం, పులిహార, ఇలా ఎవరి ఇష్టానికి తగినట్టుగా వాళ్ళు నైవేద్యాన్ని వండి అమ్మవారికి సమర్పిస్తారు। ఈ రోజున జరిగే మరొక ప్రత్యేక కార్యక్రమం పంచాంగ శ్రవణం। పంచాంగము అంటే 5 అంగాలు ఉంటాయి, తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలనే మనం పంచాంగంగా పిలుస్తాం। సాధారణంగా ఈ పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరం మొత్తంలో వారికి జరగబోయే ఫలితాలను ఊహిస్తూ చెప్తారు। కొన్ని చోట్ల గ్రామదేవతను సిరిబొమ్మగా ఊరేగించే ఆనవాయితీ ఉంటుంది।
ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే ఉగాది. ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉగాదిని రకరకాల పేర్లతో జరుపుకుంటారు. అవి తమిళనాడులో పుతాండు, కర్ణాటకలో యుగాది, కేరళలో విషు, మహారాష్ట్రలో గుడిపడవ, బెంగాల్లో పోలియో బైసాఖి, అస్సాంలో బిహు, ఒడిషాలో పానా సంక్రాంతి లేదా విశుభ సంక్రాంతి. ఈ విధమైన పేర్లతో అనేక రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఒకే దేశం కానీ వేరువేరు రాష్ట్రాలు, వేరువేరు ఆచారాలు చూడటానికి ఎంత విచిత్రంగా ఉన్నాయో కదా. ఈ నూతన సంవత్సరాది మనలో ఉన్న నిరాశ నిస్పృహలను తొలగించి మనందరికీ కొత్త నూతన ఉత్తేజాన్ని, అదేవిధంగా ఎంతో మంచిని జరపాలని కోరుకుంటున్నాం. అందరికీ మరొక్కసారి ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డిఎన్ఎస్ఎస్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.